నమస్కారం ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఉపకులాలకు సమగ్ర న్యాయం చేయాలి అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల కోరిక అని నవ్యాంధ్ర మాదిక చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులంలోని ఉపకులాల వారు పొందలేకపోతున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు ఉపకులాల వారు కూడా అనుభవించాలి అనే ప్రధాన ఉద్దేశంతోటి దివంగత నేత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయాలని మూడు పర్యాయాలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఎస్సీలను వర్గీకరించాలి అనే ఉద్దేశంతో ఉషామోహరా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు నాటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి సోనియా గాంధీకి లేఖ రాసిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగలు అభివృద్ధి చెందడం లేదని వారి మీద ఉన్న అభిమానంతో మాదిగ కార్పొరేషన్ను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు తండ్రి ఆశయాలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారన్నారు ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఎస్సీలలోని ఏ పథకాలు కూడా నోచుకోకుండా ఇంకా అట్టడుగున ఉన్నటువంటి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఉపకులాల వారికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసే దిశగా ముందడుగు వేయాలని ఆయన కోరారు ఎస్సీ వర్గీకరణ చేసే ఎస్సీలోని ఉపకులాల వారికి న్యాయం చేస్తారని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తారని ఆయన అన్నారు మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరపున రాష్ట్ర ప్రజలకు కొట్టుమాకి వందనాలు తెలియజేస్తున్నాను గత 4 రోజుల క్రితము గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం గతంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మూడు పర్యాయాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది అలాగే వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవడం జరిగింది అదే క్రమంలో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీకి లేఖ ద్వారా కూడా ఆయన చేయటం జరిగింది ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిగలపై చూపినటువంటి ప్రేమను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపిస్తున్నారు ఆయన కూడా ఆయన తనిగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలోనే నడుస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం అయితే ఏదైతే ఉందో ఎస్సీలను వర్గీకరణ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆయన చేసినటువంటి 3 సార్లు ప్రయత్నం చేసినటువంటి వర్గీకరణ చేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి ఆ క్రమంలో ఆ రోజునటువంటి పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రతిపక్షాలు అయితే నిర్లక్ష్యం చేసి వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడం జరిగింది కానీ ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలలో ఉపకులాల వారికి న్యాయం జరిగేందుకు గాని వర్గీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దివంగత నేత మహానేత అన్నటువంటి ప్రజాభిమాని కలిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చేందుకు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ చేసేందుకు సిద్దం కావాలని చెప్పి నవ్యాంధ్ర మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.